Hai, marocșari, răcșcudei na, Iisus Hristos naamamlo, jumlo joinei na, prativari ki vandralu trecestunan. So marocșari, Sunday, manamu, walkin dianan cheidan ki, Prabhu man ki chena, igo pavakasin bati, Prabhu ku stutulu trecestunan. Joinei na prativari ki vandralu trecestunan, maybe ce, sermon taravata, manamu. We have a communion service తర్వాత మనము ఆరాధన ముగించుకున్నాం మేబీ ఈ టైం లో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆఫ్లైన్ చేస్తున్నాను ఆఫ్లైన్ లో చెక్కు టైం పడుతుంది ఆన్లైన్ ప్రస్తుతానికి ఆన్లైన్ చేస్తున్నాం కొన్ని రోజుల తర్వాత మనము ఆఫ్లైన్ లోకి వచ్చేద్దాం చిన్న గొర్రెపిల్ల అనే అంశాన్ని ఈ రోజు మనం ధ్యానం చేస్తాం యోహాన్ సువార్త 10వ అధ్యాయం 14 15 వచనాలు చూస్తే బైబిల్లో యేసు అన్న మాటను మనము చూడొచ్చు యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు నేను చదువుతాను జస్ట్ మీరు మీరు జస్ట్ చూస్తే మీకు అర్థమైపోద్ది నేను చదువుతున్న 14వ వచనం నేను గొర్రెలకు మంచి కాపర్ని తండ్రిని ఎలాగూ ఎరుగును నేను తండ్రి ఎలాగో ఎరుగుదును అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును యేసు ప్రభు అంటున్నారు నేను గొర్రెలు మంచి కాపర్ని మీరు నాకు గొర్రెలు అన్నాడు ఈ గొర్రెలు అనే పదము ఆయన గొర్రెల కాపరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అంటే గనక మనము ఆయన యునైట్ అయి ఉన్నాం ఐక్యపరచబడ్డాము అని చెప్పడానికి మాట్లాడుతున్న మాట మీకు గుర్తున్నట్లయితే యోహాను అదే రోమపత్రిక పౌలు రాస్తూ ఉంటాడు 6వ అధ్యాయంలో మనం అందరం క్రీస్తులు ఐక్యపరచబడ్డాం 2వ వచనం ప్రకారం మరణంలో ఒకటే అయ్యాము మనం క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నాం మనము ఐక్యపరచబడ్డాం అంత మాత్రమే కాదు క్రీస్తు మరణంలోనికి మనము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి ఐక్యపరచబడ్డాం అంటాడు సో గొర్రెలు గొర్రెల కాపరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు మనకు తెలిస్తే సింపుల్గా మనం అందరం ఐక్యపరచబడ్డామని చెప్పడానికి చెప్తున్నాడు ఈరోజు మనం అంశము గొర్రెపిల్ల యేసయ్య గొర్రెపిల్లని మనకు తెలుసు కానీ మనము వెనక నుంచి ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది కానీ ఈరోజు మనం ముందు నుంచి వెనక్కి వద్దాం సో దట్ ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో నాది కాండం 22వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు చూస్తే దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతులతో నుప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రిని అబ్రహాం తిట్ల అన్నాడు నాన్న తండ్రి అని పిలిచినందుకు అతడు ఏమి నా కుమారుడా నేను అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను సో మనకు అర్థమవుతుంది మోరియా పర్వతంపైకి వెళ్తున్నాడు 3 దినము ప్రయాణం చేశాడు దేవుడు యెహోవా అబ్రహాము ప్రత్యక్షమై నేను ఈ చూపించి పర్వతంపైకి వెళ్ళి దహన బలిగా నీ కుమారుని అర్పించమని చెప్పాడు అప్పుడు కట్టెను నుప్పును పట్టుకున్నాడు ఈ సాకును వెంట పెట్టుకుని వెళ్ళాడు గాడిదను తన పనివారిని అక్కడ పెట్టి మీరు ఇక్కడే ఉండండి మేము పైకి వెళ్ళి వస్తామని చెప్పాడు 22వ వచనం నా కుమారుడు ఇస్సాకు అడిగాడు ఏమన్నాడంటే కనుక అగ్ని ఉంది అండ్ కట్టెలు ఉన్నాయి కానీ అయ్యా గొర్రెపిల్ల ఏది వధించడానికి దహన బలి అర్పించడానికి అప్పటికి వయసు ఇస్సాకుది 17 ఉండొచ్చు అబ్రహాముది 117 75 సంవత్సరంలో వయసు వచ్చినప్పుడు అబ్రహాం కనాన్ దేశానికి వచ్చాడు అప్పటికి తన భార్య వయసు 65 సంవత్సరాలు 25 సంవత్సరాలు విశ్వాసంతో ఉన్నాడు 100 సంవత్సరం వచ్చినప్పుడు అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు తన భార్య వయసు 90 సంవత్సరాలు ఇస్సాకు సుమారుగా 15-17 సంవత్సరాలు వచ్చే సమయానికి దేవుడు ప్రత్యక్షమే బలియమని చెప్పాడు అప్పటికి అబ్రహాం వయసు 117 సంవత్సరాలు అయి ఉండాలి 117 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాము 17 సంవత్సరాల వయసు కలిగిన ఇస్సాకు కలిసి ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఇస్సాకు అడిగాడు అయ్యా తండ్రి ఏది దహన బలి అగ్ని ఉంది కట్టెలు ఉన్నాయి కానీ అన్నాడు అప్పుడు అబ్రహాము అన్నాడు దేవుడే దహన బలికి గొర్రెలను చూచుకొనును అని చెప్పాడు దేవుడే గొర్రెలను సప్లై చేస్తాడు దహన బలికి కావలసిన గొర్రె పిల్లను ఆయనే సప్లై చేస్తాడు ఈ పదాన్ని ఈ సెంటెన్స్ 2 రకాలుగా చెప్పాలనుకుంటున్నాను ఒకటి దేవుడు తన కొరకు ఒక గొర్రె పిల్లను చూచుకుంటాడు సెంటెన్స్ ఇంపార్టెంట్ దేవుడు తన కొరకు ఒక గొర్రె పిల్లను చూచుకుంటాడు రెండోది దేవుడే గొర్రె పిల్లయ్యి దహన బలిగా ఆయనే అర్పించబడతాడు రెండో పదం బాగుంది మీరు చూడాలి దేవుడే గొర్రె పిల్లయ్యి దహన బలిగా తానే అర్పించబడతాడు సో ఈ 2వ సెంటెన్స్ నీకు అర్థమైతే కనుక బైబిల్ చాలా బాగా అర్థమయ్యే అవకాశం ఉంది దేవుడే గొర్రెపిల్ల అయి తానే దహన బలిగా అర్పించబోతున్నాడు
చూడండి, పాత నిబంధన గ్రంథంలో పూర్వపు ఆచారాలు చూస్తే గనక దహన బలులు లేకపోతే పశు బలి మరియు మానవ బలులు ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుండే. మనిషి దేవుణ్ణి మెప్పించడానికి, దేవుడి దగ్గర నుంచి కొన్ని ఆశీర్వాదాలు సంపాదించడానికి ఎప్పుడు మనిషి ఏమనుకునేవాడంటే, నేను దేవుని కొరకు రక్తం చిందిస్తే, దహన బలిలు బలిని నర్పిస్తే గనక, ఏదైనా యానిమల్ సాక్రిఫైస్ లేదా పశు బలి కానీ లేకపోతే మనిషి బలి కానీ నేను అర్పిస్తే కనుక, అప్పుడు దేవుడు నన్ను నా పట్ల ప్లీజింగ్ కలిగి నన్ను మెచ్చుకుని అప్పుడు దేవుడు దీవిస్తాడు అని మనిషి అనుకునేవాడు. అందుకని బలులు రెగ్యులర్గా అర్పిస్తూ ఉండేవాడు. రెండో రాజుల గ్రంథం 16:2-3 వచనాల్లో ఆహాజు తన కుమారుని అగ్నిగుండంలో దాటించాడు అంటున్నాం. సో మేబీ సర్వసాధారణంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే కనుక, ఆ రోజుల్లో బలులు అర్పించబడుతున్నాయి అన్న మాట వాస్తవం. సో అది కేవలము అది అబ్రహాము మాత్రమే అర్పించడం కాదు, ఆ దినాల్లో సర్వసాధారణంగా జరిగే విషయం అది అనుకుని మనిషి ఎక్కువ ఇంకా ఎక్కువగా మనుషులను బలి ఇవ్వటం స్టార్ట్ చేశాడు. సో మనుషులు బలి ఇవ్వటము ఆర్ పశువులు బలి ఇవ్వటము పూర్వకాలంలో, ఇట్స్ బైబిల్ ఆచారం కాదు, ఇది బైబిల్ ఆచారం కాదు. పూర్వకాలంలో మనుషులు అలా బలి అర్పించటము అనేది సర్వసాధారణంగా ఓ ఆ కాలంలో ఉంటుంటున్న ఒక ఒక అలవాటు అది. అది నెమ్మది నెమ్మదిగా బైబిల్ మనుషులు ఉన్నారు కాబట్టి ఆచారాలు నెమ్మదిగా వాటిని బైబిల్లోనికి తీసుకుని వచ్చారు కొన్నిసార్లు. అందుకే మీరు ఐగుప్తు దేశానికి వెళ్తే గనక, ఐగుప్తు దేశంలో ఉన్న ఆ నైలు నది వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన దేవతగా అంటారు. మోషే ఆ కర్ర చాపినప్పుడు నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు అనుకుంటున్న నైలు దేవత దేవుని శక్తి ఎదుట ఎంత మాత్రము నిలవలేకపోతుంది అని రుజువుపరుస్తున్నాడు. ఆ తర్వాత ఆ దేశంలో కప్పలు వచ్చినాయి. ఫెర్టిలిటీ దేవతగా ఐగుప్తీయులు కప్ప దేవతను ఆరాధన చేస్తారు. పునరుత్పత్తి చేసే దేవతగా కప్పలను వారు వాడతారు. కొన్నిసార్లు ఆ కప్ప దేవతను వర్షము రావడానికి కారకురాలుగా చూస్తారు. అందుకనే మోషే ఆ దేశంలో కప్పలను తీసుకొచ్చాడు. మోషే కర్ర ఎత్తినప్పుడు మాట్లాడినప్పుడు కప్పలు ఆ దేశంలో వచ్చాయని బైబిల్ చెప్పింది. ఏం చెప్తా ఉన్నాడు? అయ్యా మీరేమనుకున్నారంటే కప్ప దేవుడు గొప్పవాడు అనుకున్నారు. నో, మీకు పునరుత్పత్తి ఇచ్చేది ఫర్టిలిటీ ఇచ్చేది కప్ప అనుకుంటున్నారు కాదు, వర్షం ఇచ్చేది కాదు అనుకున్నారు. మీరేమో అట్లా అనుకుని మీరేం చేశారంటే వాటికి మీరు బలి నర్పించారు తప్పు కాదు అని ప్రూవ్ చేయడానికి 10 తెగుళ్ళు ఆ దేశంలో వచ్చాయి. మోషే యొక్క జ్యేష్ఠ కుమారుడు దేవుడుగా అంటారు వాళ్ళు, భావిస్తారు మోషే యొక్క కుమారుడు జ్యేష్ఠ కుమారుడు దేవుడు అంటారు. జ్యేష్ఠ కుమారుడు ఫరోక్ జ్యేష్ఠ కుమారుడు పుడితే కనుక దేవుడు పుట్టారు అని చెప్తాడు. కానీ ఆ ఫరో జ్యేష్ఠ కుమారుడు చనిపోయేసరికి దేవుడే చనిపోయాడు అన్నారు. సో పాత కాలంలో వాళ్ళ పరిస్థితులను బట్టి ఫలానాది దేవుడు అని చెప్తూ ఉండేవారు. సో ఆ దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి, ఆ దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి, ఆ దేవుని దగ్గర నుంచి నువ్వు గిఫ్ట్స్ ను పొందుకోవడానికి, బహుమతులు పొందుకోవడానికి వాళ్ళు అర్పణలు, యానిమల్ సాక్రిఫైస్, జంతు బలులు అండ్ మనిషిని బలిగా అర్పించేవారు. ఉదాహరణకు బైబిల్ ఒక మాట చూపిస్తా, రాజుల 2 16:2-3 వచ్చిన నేను చదువుతున్నాను. ఆహాజు ఏలను ఆరంభించినప్పుడు 20 వాడి యెరూషలేము నందు 16 ఏలెను. తన పెద్దడకు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతను ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించను. అతను ఇశ్రాయేల మందిర ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టే జనులను చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు. ఈ బలి అర్పించడం అనేది హేయమైన క్రియ అన్నాడు. తమ కుమారుని అగ్ని గుండకమును దాటించాను. చూసారా, తన కుమారుని అగ్ని గుండకము దాటించాను. వాట్ విల్ కాల్, ఏం చెప్తున్నాడు ఆయన? మనుషులను తన కుమారుని బలిగా ఇచ్చాడు అన్నాడు. ఇది వాళ్ళ ఆచారము కాబట్టి వాళ్ళ చేస్తూ ఉండవచ్చారు. మీకు తెలుసా, ఒక మాట చెప్తా, అబ్రహాముకు ఏమండి, అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు, లేచి
నీ కుమారుని బలిగా అర్పణ చెయ్యి అన్నాడు. ఇప్పుడు మనమందరం ఏమనుకున్నామంటే అబ్రహామును దేవుడు దీవించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము లేచి తన కుమారుడిని ఇస్సాకును వెంట పెట్టుకుని 3 రోజులు మొరియా పర్వతం పైకి వెళ్లి బలి అర్పించడానికి వెనక తీక లేదు కాబట్టి దేవుడు అబ్రహామును దీవిస్తున్నాడు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలి ఇవ్వు అని చెప్పగానే వెంటనే ఎలా లేచి వెళ్ళిపోతున్నాడు, బికాస్ అబ్రహాము ఆ కల్చర్ లోంచే ఆ సంస్కృతిలోంచే వచ్చాడు. ఓకే, ఇప్పటికి నేను వచ్చి సుమారుగా 35-37 సంవత్సరాలు అయిపోయింది అంటే మాకున్న అలవాటు ఏంటంటే కనుక మా దేవుడిని మేము ఇంప్రెస్ చేయాలంటే పశు బలి ఇవ్వాలి, అంత మాత్రమే కాదు మనుషులను బలి ఇవ్వాలి, మా పిల్లలు మేము బలి ఇవ్వాలి, బహుశా ఇక్కడ కూడా అంతే అనుకుంటా, ఎందుకంటే మా సంస్కృతి అలాంటిది కాబట్టి బహుశా ఇక్కడ కూడా అంతే అనుకుంటా అని చెప్పి ఏమి సందేహించకుండా చాలా ధైర్యంగా అలవాటు ఉంది కాబట్టి అలా చెప్పి అలవాటు ఉంది అంటే అంతకు ముందు కుమారులు బలిచ్చారని చెప్పట్లేదు నేను. ఆ కుమారులు బలి కొట్టము, పశువులు బలి కొట్టము రెగ్యులర్ గా ఊరు ప్రాంతంలో ఊరు పట్టణంలో అబ్రహాం చూస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమిగా అనిపించలేదు. అందుకే అబ్రహాము ఏం చేసిన తన కుమారైన ఇస్సాకును వెంట పెట్టుకుని మొరియా పర్వతం మీదకి 3 దినములు ప్రయాణం చేసినట్లు చూస్తున్నాం. అంటే అబ్రహాము పిల్లలను బలి ఇచ్చే సంస్కృతిలోంచి వచ్చినట్లు చూస్తున్నాం. అబ్రహాము మెస్పతోరియా ప్రాంతం, యూఫ్రటీస్, టైగ్రీస్ నదుల మధ్య ఉన్న ఊరనే ప్రాంతంలోనికి వచ్చే ఆ ప్రాంతం నుంచి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్న వారికి అలవాటు ఏంటంటే గనక వాళ్ళ పిల్లలను అగ్నిలో దహన బలిగా అర్పించే అలవాటు ఉంది. ఎందుకు అట్లా అగ్నిలో పడవేసే వాళ్ళు ఉంటే గనక సో దట్ దేవుడు వీళ్ళ బలికి ఇంప్రెస్ చెంది బలికి సంతృప్తి చెంది దేవుడు సాటిస్ఫై కావలసిన వాటి అన్నిటిని ప్రొవైడ్ చేస్తాడు అని అనుకునేవాడు, దేవుడు చాలా సంతోషిస్తాడు అని అనుకునేవాడు. అందుకే ఇస్సాకును చాలా ఈజీగా తీసుకుని వెళ్తున్నట్టు చూస్తున్నాం. కానీ 3 రోజుల ప్రయాణంలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత అబ్రహాంకు తాట వచ్చింది. ఆ తాట ఏంటంటే కనుక అరే నేను ఏదో చేస్తే దేవుడు నాకు ఇస్సాకును ఇవ్వలేదు, ఇస్మాయిల్ అయితే నేను కష్టపడితే వచ్చాడు కానీ ఇస్సాకు అయితే నేను కష్టపడితే వచ్చింది కాదు, ఎందుకంటే అప్పటికే శారా పిల్లలు కానీ ఆ లక్షణాన్ని కోల్పోయింది. మరి నాకు పిల్లలు వచ్చారంటే కావాలి ఇది విశ్వాసంను బట్టి, ఆ ఒకవేళ ఇది విశ్వాసంను బట్టి అయితే కనుక నాకు ఇప్పుడు దాకా వచ్చింది కూడా విశ్వాసంను బట్టి, నేను చేసిన అర్పణం బట్టి బలులు బట్టి నైవేద్యములు బట్టి ఎంత మాత్రం కాదు నాకు తెలిసి విషయం. సో ఒకవేళ విశ్వాసంను బట్టి ఇప్పుడు దాకా నేను పొందుకున్నవన్నీ నేను పొందుకున్నవన్నీ వస్తే గనక ఇవి బలులు బట్టి రాకపోతే గనక నేను గనక నా కుమారుని బలి ఇవ్వటం అనేది నా సంస్కృతిలో అలవాటు, నాకు ఎట్లాంటి విశ్వాసం ఉంది ఇప్పుడు అంటే గనక నా దేవుడు నా కుమారుని ఇస్సాకును బలి ఇవ్వమన్నాడు, నేను బలి ఇచ్చినా కానీ ఆయన తిరిగి మరలా నా కుమారుని ఇస్సాకును బ్రతికించగలిగిన శక్తిమంతుడు అన్న విషయం పైన నాకు విశ్వాసం ఉందని చెప్పి మధ్యలో ఆలోచన ఉండాలి. అందుకే అబ్రహాము ఇస్సాకును చాలా ఈజీగా తీసుకువెళ్ళాడు, వచ్చి ఉండాలి కాదు వచ్చింది కూడా. హెబ్రీ పత్రిక 11:19 ఒక హెబ్రీ పత్రిక 11:19 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి, దీన్ని బట్టి అంట విశ్వాసమును బట్టి, దీన్ని బట్టి కాదు సంస్కృతిని బట్టి కాదు సాంప్రదాయమును బట్టి కాదు, ఇదిగో దేవుడు ఏదో ఇస్తే ఇస్తారన్న విషయం పైన కాదు విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను ఇచ్చేసాడంట అర్పించాను. ఎవరు ఆ వాగ్దానం సంతోషంతో అంగీకరించానో ఇస్సాకు వాళ్ళ నైనా నీ సంతానమునబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు, ఏముందో చూసారా మృతులను సైతము లేపుటకు, మృతులను సైతము లేపుటకు మీరు 2 పదాలు అండర్లైన్ చేసుకోవాలి. 1 ఇస్సాకును బలిగా అర్పించాను ఫినిష్ అయిపోయింది చచ్చిపోయాడు, 2 మృతులను సైతము లేపుటకు, 2 బ్రతికించాడు. ఏమండి 2 ఉన్నాయి, 1 సిలువ ఉంది, 2 పునరుద్ధానం ఉంది. 22వ అధ్యాయంలోనే ఆదికాండం 22వ అధ్యాయంలో సిలువ ఉంది పునరుద్ధానం ఉంది. అబ్రహాం 2 విషయాలు నమ్మాడు, 1 మరణిస్తాడు, 2 లేస్తాడు అన్నాడు. మృతుల సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన కుమారుణ్ణి అర్పించి ఉపమాన రీతిగా అతని మృతుల్లోంచి మరలా పొందెను, అతను తిరిగి మృతుల్లోంచి మరలా
పొందెను. ఏమండి మీకు అర్థం కావాలి, సరణగా 22వ అధ్యాయంలో స్టోరీలో ఒక చిన్న చేంజ్ వచ్చింది. ఏంటా చేంజ్ అంటే, ఇప్పుడు దాకా అర్పణ అర్పించిన దానిని బట్టి నేను నా కుమారుని అర్పణ అర్పిస్తే దేవుడు నాకు దీవెన ఇస్తాడు అనే ఆలోచనలోంచి అబ్రహాం బయటకు వచ్చి, కాదు కాదు నేను ఒక విషయం నమ్ముతున్నా, విశ్వాసం బట్టి. ఏం విశ్వాసం? నేను అబ్రహాం నేను ఇస్సాకును బలి చేస్తా, ఆ తర్వాత దేవుడు ఆయన మృతులోంచి లేపగలడు. ఒకవేళ ఇదిగో యేసు కనుక మీరు పోలిస్తే గనక, యేసు మరణించాడు, యేసు మూడో దినాన లేపబడినట్లుగా చూస్తా ఉన్నాం. ఏమండి ఎప్పుడు మనం గనక చూస్తే గనక బైబిల్ మాట్లాడుతుంది, దేవుడు తానే దహన బలికి తానే గొర్రె పిల్లని ఇదిగో గొర్రె పిల్లగా మరణిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి లేస్తాడు అని క్లియర్ పిక్చర్ బహుశా ఎవరికి అబ్రహాముకి లేకపోయినా కానీ ఎక్కడో ఎక్కడో కొంచెం ఆయనకి ఒక డౌట్ ఉంది. అదేంటంటే కనుక ఇదిగో దేవుడే గొర్రె పిల్లగా ఈ లోకానికి వస్తాడు, వచ్చి దానే దహన బలిగా ఇదిగో దేవునికి అర్పణగా అర్పించబడి ఇదిగో దాని గురించి అంతటని ఆయనే చూసుకుంటాడు అని చెప్పని మనం చూస్తున్నాం. 22వ అధ్యాయంలో మరణం ఉంది, 22వ అధ్యాయంలోనే పునరుద్ధానం ఉన్నట్లు చూస్తున్నాం. నేను ఒక మాట చెప్తా, ఇస్రాయేలీలు అన్నాం, అబ్రహాంలోంచి వచ్చిన వారందరి యూదులు ఇస్రాయేలీలు అన్నాం కదా, ఈ ఇస్రాయేలీల గురించి ఆలోచన చేస్తే గొర్రె పిల్ల వీళ్ళకి కొత్త ఏమీ కాదు. విన్నారన్నమాట, వీళ్ళకి గొర్రె పిల్ల అనే పదము కొత్త పదమేమీ కాదు. నిజం చెప్పాలంటే కనుక వీళ్ళు సాక్రిఫిషియల్ సిస్టమ్ పైన వీళ్ళ రాజ్యం అంతా నిర్మాణం చేయబడింది. ఆ బలులు ఆ నైవేద్యాల పైన వీళ్ళ దేశం అంతా ఏమంటారు నిర్మాణం చేయబడినట్లుగా చూస్తున్నాం. ఇస్రాయేలుకు బలు గొర్రె పిల్ల ఈ పదాలు పాత పదాలే. నేను కొన్ని వచ్చిన చూపిస్తా. ఈ జ్యేష్ఠ కుమారుడు మరణించే ముందు మీకు తెలుసు కదా, ఐగుప్తు దేశంలో ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు మరణించే ముందు దేవుడు ఇస్రాయేలుకు ఒక విషయం చెప్పాడు. అది నిర్గమాకాండం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చదవచ్చు. మీరు చూడండి కావాలంటే, మీరు ఇస్రాయేల్ సర్వ సమాజంతో, నేను నిర్గమాకాండం 12వ అధ్యాయం చదువుతున్నాను, మీరు కొన్ని పదాలను అండర్లైన్ చేసుకోబోతున్నాం కాబట్టి మీరు బైబిల్ చూసి మీరు బైబిల్ తీసి చూస్తూ ఉండాలి. మీరు ఇస్రాయేల్ సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు, దశమి నాడు అంటే 10th డేట్ రోజున, ఓకే దశమి నాడు వారు తమ తమ కుటుంబము లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలైనను మేక పిల్లలైనను ఏం తీసుకోవాలంట, గొర్రె పిల్ల తీసుకోవాలి అన్నాడు. అంటే ఉదాహరణకి మేము ఇంట్లో ఒక నలుగురు ఉన్నాం, మేము ఒక చిన్న గొర్రె పిల్లని తీసుకోవాలి. మీకు తెలుసు కదా ఆ గొర్రె పిల్ల ఎలా ఉండాలి అన్నాడు అంటే, లేవి కాండంలో నిర్దోషమైన మగదై ఉండాలి. ఏమండి గుర్తుందా మీకు ఆ గొర్రె పిల్ల ఎట్లా ఉండాలి? నిర్దోషమైన మగదై ఉండాలి. లేవి కాండం తర్వాత చదువుకోండి మీరు 14వ అధ్యాయం 13వ వచనంలో ఆ నిర్దోషమైన మగ గొర్రె పిల్లను ఇదిగో అర్పకుడు ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొస్తాడు. ఏమండి ఇదిగో ఇది గొర్రె పిల్ల అయితే కనుక ఈ గొర్రె పిల్లను ఎవరైతే దహన బలిగా అర్పించాలనుకున్నాడో వాడు ఏం చేస్తాడంటే దీన్ని తీసుకొచ్చి యాజకుడి దగ్గర తీసుకొస్తాడు. యాజకుడు ఎవరిని పరీక్షిస్తున్నాడు? గొర్రె పిల్లని పరీక్షిస్తున్నాడు. యాజకుడు పరీక్షించేది ఏమండి వింటున్నారా, యాజకుడు పరీక్షించేది తెచ్చిన వాణి కాదు, యాజకుడు పరీక్షించేది గొర్రె పిల్లను పరీక్షిస్తున్నాడు. ఈ గొర్రె పిల్ల నిర్దోషమైందా కాదో చూస్తున్నాడే గాని తెచ్చినోడు నిర్దోషమైన వాడా, తెచ్చినోడు ఎట్లా ఉన్నాడు ఇదేమి యాజకుడు చూడలో. అందుకన్నాడు మీరేం తీసుకురావాలంటే కనుక గొర్రె పిల్లను తీసుకురావాలి అన్నాడు. ఈ గొర్రె పిల్లను తీసుకొచ్చి ఏం చేయాలంటున్నాడు తెలుసా? మీరేం చేయాలంటే మీ కుటుంబంలో నలుగురు ఉంటే కనుక మీ నలుగురు కలిసి ఆ గొర్రె పిల్లలు అంతటిని చంపిన తర్వాత తినలేకపోతే కనుక పక్కింటోని పిలుచుకోండి. మీరు నలుగురు కలిసి కూర్చుని మీరేం చేయాలంటే దాన్ని మొత్తానికి ఫినిష్ చేయాలని చెప్పాడు. మీరు కావాలని చూడండి నిర్దోషమైన ఎన్న ఇక్కడ ఉన్నాం. ఓకే అదో ఆ పిల్లలు తింటకు కుటుంబం చాలా పోయాడల్లా వారి పొరుగు వాళ్ళు తీసుకొని తీసుకెళ్ళి ఓకే ఆ గొర్రె పిల్లను భోజించటకు ప్రతి వాణి భోజనము పరిమితిని బట్టి మీరు ఏం చేయాలంటే మీరు తెచ్చుకోవాలి. నిర్దోషమైన ఏడాది మగపిల్లని తీసుకురావాలి. ఏమండే దీని బట్టి దాన్ని తీసుకురాకూడదు, నిర్దోషమైన తీసుకురావాలి, ఏడాది అయి ఉండాలి. అంత మాత్రమే కాదు అది మగపిల్లని తీసుకురావాలి. ఏం చేయాలంట చూడండి నెక్స్ట్ పదం చూద్దాం. ఈ నెల 14వ దినం వరకు మీరు ఎప్పుడు తీసుకురావాలి? 10వ రోజు తీసుకురావాలి. చిక్కగా చిన్నగా క్యూట్ గా మా రోజు అంటుంటాడు, క్యూట్ బేబీ అంటుంటాడు. ఆ క్యూట్ గా ఉన్న ఆ చిన్న ఏడాది గొర్రె పిల్ల
మగ గొర్రె పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఎప్పుడు తెచ్చారు? దశమి రోజు తెచ్చారు. ఎప్పుడు వధించాలన్నాడు? నాలుగవ ఎంత నెల 14వ. అంటే నా ఇంట్లో ఎంత ఉంది, ఎన్ని రోజులు ఉంది? ఆల్మోస్ట్ 4 డేస్ ఉంది. ద డే వన్ తేగానే అది చాలా క్యూట్ గా ఇల్లంతా తిరుగుతా ఉంది. పిల్లలు దాంతో ఆడుతూ ఉన్నారు. ఇదిగో ఆ రాత్రి పడుకున్నారు, ఉదయాన్నే లేవగానే పిల్లలందరూ చూసి, ఓ మన ఇంట్లోకి గొర్రె పిల్ల వచ్చింది, ఆ గొర్రె పిల్ల ఎలా ఉంది, దానికి నీళ్లు పెడతారు, దానికి కావలసిన గ్రాస్ తీసుకొస్తారు, దాన్ని నెమ్మది నెమ్మదిగా పెంచుతూ ఉంటారు. అప్పా సెకండ్ డే నైట్ అయిపోయింది, థర్డ్ డే నైట్ అయిపోయింది, దాంతో నెమ్మది నెమ్మదిగా ఎఫెక్షన్ పెరుగుతుంది. దాంతో ఈ ఒక మాటలో చెప్పాలంటే ఆ గొర్రె పిల్లతో ఈ కుటుంబస్తులు ప్రేమలో పడతారు. దాన్ని ఇక ఎంత మాత్రము దాన్ని చూడకుండా ఉండలేని పరిస్థితికి వస్తుంది. మా ఇంట్లో ఒక పిల్లుంది, అది గనక ఏదైనా ఒక పూట అరవకపోతే అది ప్రతిరోజు వచ్చి కిటికీ దగ్గరకు వచ్చి కవితను పిలుస్తూ ఉంటది. మార్నింగ్ పిలుస్తుంది, మధ్యాహ్నం, సాయంత్రం పిలుస్తుంది. ఒకవేళ గనక ఏ పూట అయినా పిలవకపోతే గనక కవిత అంటది, ఏంది ఈరోజు పిల్లి శబ్దమే చేయలేదు, బికాస్ ఆ ఫీల్ లోపల ఉంటది. 4 రోజులు మీ ఇంటిలోనే చిన్న గొర్రె పిల్ల తిరుగుతూ ఉంటే కనుక దాని మీద మీకు ఎఫెక్షన్ వస్తుంది. ఆ తర్వాత ఏమో తెలుసా, తర్వాత ఇస్రాయల్ సమాజంలో తమ తమ కుటుంబము సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి ఇప్పుడు ఏం చెప్పారంటే దాన్ని చంపాలి అన్నాడు. ఏమండి, చంపుతున్నప్పుడు మీ గుండె పిండ పడుతూ ఉంటది. ఎందుకు అంటే గనక 4 రోజులు మీ ఇంట్లో పెరిగింది, దాన్ని ఏం చేయాలంటే దాని రక్తం కొంచెం తీసి ఆ రక్తమును మీరు ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల పైన దాన్ని రాయాలి. దాని మాంసం అంతటిని తినేసేయాలి, దాన్ని అగ్నితో కాల్చుకుని మీరు తినాలి. ఏమండి, ఇప్పుడు బలిని అర్పించు అంటే కనుక సడన్ గా ఒక గొర్రెని తీసుకొస్తే కనుక ఆ గొర్రెని ఈజీగా అర్పించగలరు. కానీ 4 రోజులు మీ ఇంటిలో పెరిగిన ఆ గొర్రెను బలిగా అర్పిస్తున్నప్పుడు ఆహా, అసలు ఆ ఫీలింగ్ వేరు. యేసుకు నీకు ఉన్న ఫీల్ చాలా వేరు. అసలుకి మీరు ఏదో ఆయన చనిపోవడం మాత్రమే కాదు, ఆయన మీ కొరకు చనిపోయాడు, మిమ్మల్ని ఆయన దగ్గర ఉంచుకోవడానికి చనిపోయాడు, మీరు ఆయన ఒకటే స్థలంలో ఉండడానికి చనిపోయాడు, మీ లోపల ఆయన ఉండడానికి చనిపోయాడు, మీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి కల్వరి కొండ పైన యేసు చనిపోయాడు అన్న విషయం కనుక మీ ఆలోచనకు వస్తే, నిన్ను ప్రేమిస్తున్నవాడు నీ కొరకు చనిపోయాడు అన్న విషయం నీకు అర్థమవుతుంటే బా, అసలు ఆ ఫీలే చాలా వేరండి. నీ కొరకు నువ్వు పెంచిన, నీతో పాటు తిరిగిన ఆ గొర్రె పిల్ల చనిపోద్ది, నువ్వే దాన్ని చంపేస్తావు. గొర్రె పిల్ల ఊరికి చచ్చిపోలా, కనెక్షన్స్ తో చనిపోయింది. ఎవరో నువ్వు డబ్బులు ఇచ్చేస్తే నువ్వు వాడు తీసుకొస్తాడు, వాడు చంపేయటం కాదు, నువ్వే దాన్ని చంపుతావు. అంత మాత్రమే కాదు, నీకు రిలేషన్ తో చంపుతావు. దాని రక్తం చిందించబడుతున్నప్పుడు నీ ఫీల్ చాలా వేరుగా ఉంటది. ఒక మాట చెప్పాలంటే గనక ఆ గొర్రెకు, చంపబడిన ఆ గొర్రెకు నీకు ఇదిగో లవ్ అండ్ ఎఫెక్షన్ తో జాయిన్ చేయబడతారు. మీరు దాని గురించి ఆలోచన చేయటము చేస్తారు. సాక్రిఫై చేసిన తర్వాత, బలి అర్పించబడిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే గనక దాన్ని తినాలి. ఇంకా మాట చెప్పన, అసలు ఆ మాటకు వస్తే మీరు దానికి యజమానుడు అయిపోయారు, అదిగో అది మీది అన్నట్లుగా అయిపోయింది, మీ కొరకు చనిపోతా ఉండదు. ఏమంటే వినారా మాట, అది మీ కొరకు చనిపోతా ఉంది, మీ కుటుంబస్తుల కొరకు చనిపోతా ఉంది ఆ గొర్రె, మీ పిల్లల కొరకు ఆ గొర్రె చనిపోతా ఉంది. సాక్రిఫిషియల్ సిస్టమ్, బలియాగము చీపెంత మాత్రం కాదు, అది చాలా కాస్ట్లీ, అది కుటుంబం మొత్తం కొరకు చనిపోతా ఉంది. ఇదిగో మీ కుటుంబంలోనూ పక్కన వారు మీ కుటుంబంకి వచ్చారు, మీరందరూ కూర్చుని భోంచేశారు, ఆ రక్తాన్ని మీరు ఆ తలుపులకు లేకపోతే ఆ కమ్మెలకు రాశారు, ఆ గొర్రె చనిపోయింది, లోపల ఉన్న వారి కొరకు చనిపోయింది. జస్ట్ చీప్ గా దాని ఎంత మాత్రం మీరు వేయటానికి వీల్లేదు, రిలేషన్ తో చనిపోయింది, అది మిమ్మల్ని ప్రేమించింది చనిపోయింది. అవును, ఆ బంధం మీకు అర్థమైతే గనక అబ్బా పోలన్నాడు, కృప ఎక్కడ విస్తరిస్తుందో, ఇదిగో పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అపరిమితంగా విస్తరించింది అన్నాడు. ఏమండి, ఈ ప్రేమ అర్థమైతే గనక పోలంటాడు, అట్లయితే పాపం ముందు నిలిచి ఉందమ్మా, అట్లా రాదు అన్నాడు. ఇదిగో ఆ ప్రేమ గనక మీకు అర్థమైతే పాపం అనే ఆలోచన వచ్చే అవకాశమే లేదు. నా కొరకు బలి అయిపోయిన గొర్రె పిల్ల అనే థాట్ మీకు వస్తే గనక ఆహా, మీరు పాపం అనే ఆలోచన చేయరు, సిలువలో వేలాడుతున్న యేసును మాత్రమే చూస్తారు. కానీ
ఇదిగో ఈ లోకము, లోక సిస్టమ్, ఇదిగో దాని గురించి మీరు ఎంత మాత్రము ఆలోచన చేయనే చేయరు. పౌలు అంటాడు దీన్ని శరీరము అన్నారు. శరీరము అంటే ఈ శరీరం కాదు, శరీరము అంటే లోకము యొక్క సిస్టమ్, లోకము యొక్క ప్రభావం, లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్, లోకపు యొక్క ఆలోచన ఉన్నాడు. ఎవడు గొర్రెపిల్ల నా కొరకు చనిపోయిందనే థాట్ కలిగి ఉంటాడో వాడు ఈ లోక సిస్టమ్ లో ఎంత మాత్రము కొనసాగడు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుని ఎలా చెప్పేశారు, బికాస్ కొత్త నిబంధనలు ఉన్నాం కాబట్టి ఈజీగా గొర్రెపిల్ల యేసు అని చెప్పేశాం. కొంచెం ముందుకు వస్తే యెషయా గ్రంథం 53:6-7 వచనాలు చూస్తున్నాం. మీరు చూడాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. 12వ అధ్యాయంలో కుటుంబము కొరకు గొర్రె పిల్ల చనిపోయింది. సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కొరకు, 1-10 మంది వరకు కుటుంబంలో ఉంటే గనక వారందరి కొరకు ఆ గొర్రె పిల్ల చనిపోయింది. ఆ గొర్రె పిల్ల చనిపోయినట్లు చూస్తున్నాం. నీ తండ్రి నీ కొరకు చనిపోయాడు, అందుకే హ్యాపీ ఫాదర్స్ డే. నీ తండ్రి నీ కొరకు బలి అయిపోయినట్లు చూస్తున్నాం. యెషయా గ్రంథం 53:6-7 చూస్తున్నాం. మనమందరం ఏమండి, మనమందరం ఇంతకేమో ఇంటిలో ఉన్న వారందరూ, ఇప్పుడు మనమందరము యూనివర్స్ పైన ఉన్న వారందరూ గొర్రెల వరే దారి తప్పితిమి. మనము గొర్రెల వరే దారి తప్పాము. ఎందుకు, ఆయనేమో గొర్రె పిల్ల, మనము గొర్రెలు అంటున్నాం. ఎందుకు తెలుసా, ఆయన మనతో యునైట్ అవ్వాలనుకుంటున్నాడు. పౌలు 6వ అధ్యాయంలో అదే రాస్తాడు, మీరు క్రీస్తుతో యునైట్ అయి ఉన్నారు, యూనియన్ విత్ క్రైస్ట్, మీరు క్రీస్తుతో ఐక్యపరచబడ్డారు. అందుకే అంటున్నాడు ఆయన, మనమందరము గొర్రె పిల్లల వలే దారి లేకపోతే త్రోవ తప్పితిమి, మనం మార్గము తప్పిపోయాం. మీకు గుర్తుందా, త్రోవ తప్పితిమి అనే పదము పౌలు 5వ అధ్యాయంలో అపరాధము అని రాశాడు. పాపము ప్లేస్ లో అపరాధము అన్నాడు. అపరాధము అంటే త్రోవను తప్పిపోవటం, తప్పిపోయిన దాన్ని బట్టి పడిపోవటం. దానేసి అంటున్నాడు, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి అపరాధములో పడ్డాం. మనలో ప్రతివాడు, అందరూ ప్రతివాడు, నేను సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బాంబర్ మ్యాన్ ఏమి లేవు ఇక్కడ. ఇదిగో మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. ఎవడు ఇష్టం వచ్చినట్లు వాడు వెళ్ళిపోయాడు, అందరూ త్రోవ తప్పారు. యెహోవా మనందరి దోషమును, యెహోవా మనందరి దోషమును అక్కడ మీద బ్రాకెట్ లో గొర్రె పిల్ల మీద మోపెను. ఏమండి, నిర్గమకాండంలోనేమో గొర్రె పిల్ల అన్నాడు, ఇదిగో ఆది కాండంలోనేమో ఇదిగో దహన బలి తానే అయ్యి, లేకపోతే గొర్రెపిల్ల తానే అయ్యి తానే దేవునికి గొర్రెపిల్ల బలిగా అర్పించబడుతూ దహన బలి గురించి ఆయన చూసుకుంటాడు అన్నాడు. అదే వాస్తవం అండి ఇక్కడ జరుగుతుంది. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, ఇదిగో ఇది గురించి చదువుతున్నా, మీరు చూడాలి. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను, అదిగో అతని మీద అనే దాంట్లో బ్రాకెట్ లో గొర్రె పిల్ల అని పెట్టండి. గొర్రె పిల్ల ఈజ్ ఈక్వల్ టు అతను అని అర్థమవుతుంది. ఇప్పుడు దాకా ఇస్రాయల్ అందరూ అనుకున్నారు గొర్రె పిల్ల, గొర్రె పిల్ల, గొర్రె పిల్ల అనుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు గొర్రె పిల్ల కాదు సార్, బాస్ గొర్రె పిల్ల కాదు అది, బ్రో గొర్రె పిల్ల కాదు అది, అది ఎవరు అంటే గనక అతడు అన్నాడు. ఇస్రాయలీలు ఏం చేసేవారంటే గొర్రె పిల్లని తీసుకొచ్చి దాని పైన వారి చేతులు ఉంచేవారు, తద్వారా వారి పాపమంతటిని గొర్రె పిల్లలోకి వెళ్ళేది. అందుకే గొర్రె పిల్ల బలిగా అర్పించబడేది. సో వీళ్ళు బ్రతికేవారు. ఇది పాత నిబంధనలో ఇస్రాయేళ్లకున్న ఒక అలవాటు. ఇప్పుడు ఏమన్నా తెలుసా, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనమందరం వెళ్ళి అంట, ఇదిగో మనందరి పాపములు దేవుడే తీసుకొచ్చి గొర్రె పిల్ల మీద అతడి మీద మోపెను. అతడు యేసు, అతడని మనకు తెలుసు కాబట్టి అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వాలంటీరిగా, బుద్ధిపూర్వకంగా, స్వచ్ఛందంగా నీ కొరకు బలి అయిపోతున్నా గొర్రె పిల్ల అని పిలవబడుతున్నా క్రీస్తు, అదిగో వదకుతేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. నోరు తెరవలేదంటే ఏడు మాటలు మాట్లాడాడుగా అంటారు మీరు, అది కాదు. నోరు తెరవలేదు అంటే బుద్ధిపూర్వకంగా, స్వచ్ఛందంగా, వాలంటీర్గా గొర్రె మీ కొరకు, అతడు మీ కొరకు, ఇదిగో మీ 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 అపరాధముల కొరకు, త్రోవ తప్పి తిరిగిపోతున్న ప్రతివాని కొరకు ఆయన చనిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. తనకు తానే
సమర్పించుకున్నాడు. మీరు చూడండి, భద్ర తిమోతి రాసిన పత్రిక 2:4-6 వచ్చినారు. ఆయన మనుషులందరూ రక్షణ పొందిన నిమిత్తం ఎంతమంది అక్కడ ఏమందరూ అన్నాడు, ఇక్కడేమో మనుషులందరూ అన్నారు, సత్యం గూర్చిన అనుభవం జ్ఞానం గల వారి ఉండవలనని నిశ్చయించున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తును నరుడు. గురిపిన ఎవరంటే ఇప్పుడు క్రీస్తనే నరుడు. ఈయన అందరి కొరకు విమోచన కైదనంగా తను తానే సమర్పించుకున్నను. ఎవరు ఆయన తెలియదు, ఆయనే ఈ భూమిపైకి రిక్తుడుగా వచ్చాడు, దాసుని రూపం ధరించుకున్నాడు. ఒకటే మాట స్ట్రైట్ గా, గొర్రె పిల్లగా మన కొరకు చనిపోయాడు. దీని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముందు ఇవ్వబడింది. యేసు క్రీస్తు యేసు నరుడుగా వచ్చాడు. ఈయన ఏమండి, మీరు నేను ఒక మాట చెప్తా, నేను మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలనుకుంటున్నాను, అంతే. నేను పదాలేమి రాంగ్ అని చెప్పట్లేదు, మీరు ఆలోచన చేసే విధానం మార్చాలి. మనం అందరం సిలువను చూడాలనుకుంటున్నాం. సిలువలో ఏం లేదు సార్, గుడ్, సిలువ చూడటం మంచిదే, కానీ సిలువలో ఏం లేదు. కానీ మీరు చూడాల్సింది సిలువ మీద వేలాడుతున్న గొర్రె పిల్లను మీరు చూడాలి, లేకపోతే సిలువ మీద వేలాడుతున్న యేసుని చూడాలి. అంటే మీ ఫోకస్ యేసు అయి ఉండాలి. అఫ్ కోర్స్ సిలువ అనే పదం కూడా కరెక్టే, దాని మీనింగ్ సిలువ మీద వేలాడుతున్న యేసు అనే అర్థం ఇస్తుంది. ఆయన స్ట్రైట్ గా మాట్లాడాలి అంటే కనుక మీరు సిలువ మీద వేలాడుతున్న ఆ గొర్రె పిల్లను మాత్రమే మీరు చూడాలి. మనందరి పాపము కొరకు యేసు ఏం చెప్పాడో తెలుసా, ఆయన అర్పించబడ్డాడు, ఆయన వడికోవాల, ఆయన మీ కొరకు బలి అయిపోయినట్టు చూస్తున్నాం. అందుకే అబ్రహాం అన్నాడు, దేవుడే ఇదిగో తానే గొర్రె పిల్ల ఇదిగో దహన బలి గురించి తానే చూసుకుంటాడు. ఇది అక్కడేమో దహన బలి గురించి, దహన బలి కొరకు, దహన బలి గూర్చి గొర్రె పిల్లను చూస్తాడు అన్నాడు. యెషయా ఏమో ఆ గొర్రె పిల్ల ఎవరు అంటే గనక అతడు అని చెప్పాడు. నిర్గమాకాండం 12:2 కుటుంబాల కొరకు చనిపోతున్న గొర్రె పిల్ల గురించి మాట్లాడాడు. యెషయా గ్రంథం 53:6 వచ్చినాలేమో మనుషులందరి కొరకు చనిపోతున్న అతను గురించి మాట్లాడాడు. అదే తిమోతికి రాసిన పత్రికలో అంటాడు, అతను ఎవరో కాదండి, అతడు ఎవరు అంటే గనక యేసు అని చెప్పినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. నేను మీకొక విషయాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనికి వస్తే గనక మీరు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము, నేను 11వ వచనం చూస్తున్నా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు. మరి స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు. సడన్ యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షి చెప్పాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడయ్యా. పుట్టలేదని నిశ్చయంగా మీకు చెప్తున్నాను, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. నా క్వశ్చన్ ఉంది, యోహాను ఏం చేశాడు? యోహాను ఏం చేశాడు? ఎవరన్నా కుంటోడిని లేపాడా? కుంటో నడిచేట్టు చేశాడా? గుడ్డివాడుని కళ్ళు తీపించాడా? కనీసం పేతురు పూతొండ పోగొట్టాడు. అట్లాంటిది ఏమన్నా వడిల్ కాల్ బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమన్నా చేశాడా? ఏమీ చేయకుండా. నా క్వశ్చన్ ఏంటంటే ఏమీ చేయకుండా ఏమన్నా చేశాడంటే కనుక 3వ అధ్యాయం మత్తయి సువార్తను ఏమతో తిట్టాడు. అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించువాడెవడు? ఇప్పుడే గొడ్డల చెట్టు వేరుగా పెట్టబడి ఉంది, నేను తీసేయబోతున్నాను. ఫలం పని ప్రతి చెట్టు ఆయన నరికి పారబోతున్నాడు. ఆయన చేతిలో చాట ఉంది, ఆయన కలగదు. సో ఆయన ఇట్లా దీనికే, ఈ ఒక్క మాటకే స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు. పుట్టలేదని నిశ్చయంగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అట్లా అన్నాడు? ఎందుకు? సింపుల్ ఆన్సర్, ఎందుకు తెలుసా? ఒక మాట అన్నాడు ఆయన, మనం ఎవరము అనలేని విషయాన్ని యోహాను ఒక మాట అన్నాడు. మన ఊహకు అందని విషయాన్ని యోహాను చెప్పాడు. యెషయాకు అర్థం కాని విషయం, 39 పుస్తకాలలో లేని విషయం, 39 పుస్తకాల్లో ఎక్కడను రాయబడని వచనం, నిర్గమాకాండం 12వ అధ్యాయం యొక్క సారాంశం ఒక్క మాటలో, తానే గొర్రె పిల్లే దహన బలి గురించి చూస్తాడు అని చెప్పిన అబ్రహాము మాటను అంతటిని ఒకటే మాటలు చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం,
మరణాన్ని యోహాను యేసు తన ఎద్దకు రాగా చూచి ఇదిగో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యెహోవా తానే దహన బలి కొరకు గొర్రె పిల్లను చూస్తారని చెప్పారు చూసారా తానే గొర్రె పిల్లయే దేవుడే దహన బలిగా అర్పించబడతారని అబ్రహాము చెప్పాడే 12వ అధ్యాయం నిర్గమాకాండంలో మనుషు తన కుటుంబం యొక్క అపరాధముల నిమిత్తం మరణించిన గొర్రె పిల్లను మీరు చూశారు కదా 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనుషులందరి అపరాధములు యెహోవా తన మీద మోపాను అని చూశారు కదా నాకు తెలుసు 52వ అధ్యాయంలో ఉన్న గొర్రెపిల్ల 12వ అధ్యాయం నిర్గమాకాండంలో ఉన్న గొర్రెపిల్ల యెషయా గ్రంథంలో ఉన్న అతడు ఎవరు అంటే గనక యేసు అన్నాడు ఇదిగో లోక పాపము మోసుకు తీసుకుని వెళ్ళిపోతున్న దేవుని గొర్రె పిల్ల నిర్గమాకాండం 12వ అధ్యాయంలో పాపము కప్పబడింది యెషయా గ్రంథంలో కూడా పాపము కప్పబడింది కానీ ఇప్పుడు అంటున్నాడు అయ్యా మీకు తెలుసా అసలు వచ్చినమే లేదండి యోహాను చెప్పినప్పుడు ఈ వచనాలు ఎక్కడా లేవు సడన్ గా అనిపించింది అతడు ఇతడే అని 12వ అధ్యాయంలో నిర్గమాకాండం 12వ అధ్యాయంలో గొర్రెపిల్ల ఈయనే తెలుసు దహన బలి కొరకు తానే గొర్రెపిల్ల ఈ లోకానికి వస్తాడు అని చెప్పిన అబ్రహాము ఇతడే అని చెప్పి ఇదిగో ఈయనయ్యా అతడు ఇతడే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇతడే అబ్బా అందుకే అన్నాడు స్త్రీలు కనిన వారిలో ఎంతకంటే గొప్పవాడు ఎవడు నీక బికాస్ ఎవడు గొప్పవాడు తెలుసా యేసు అర్థమైనవాడు యేసును చూస్తున్నవాడు యేసు ఆలోచన మధ్యలో ఉన్నవాడు గొప్పవాడు యేసు నా పాపములు లోక పాపములన్నిటిని మోసుకొని పోతున్నవాడు గొప్పవాడు ఒక్క వచనము కూడా లేదు ఈయనే గొర్రెపిల్ల కానీ యేసు కానీ ఒక రివలేషన్ వచ్చింది ఒక ప్రత్యక్షత వచ్చింది ఏంటి ఆ ప్రత్యక్షత అంటే గనక ఈయనే యెషయా చెప్పిన అతడు ఈయనే 12వ అధ్యాయంలో ఉన్న గొర్రెపిల్ల ఈయనే అబ్రహాము చెప్పిన తానే గొర్రెపిల్లయే ఈ లోకానికి దహన బలిగా వస్తాడు అని చెప్పిన గొర్రెపిల్ల ఈయనే అన్నాడు అందుకే యేసు అన్నాడు ఇతడు నిజం చెప్పనా అప్పటికింకా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం అద్భుతాలు చేయలే అప్పటికింకేమీ యేసుక్రీస్తు ప్రభు వారు యేసు ప్రభు వారు కుంటి వాడిని లేపలేదు పెట్టస్తా కోడేడు ఇంకేం జరగల స్టిల్ అయినా అన్నాడు ఏమని తెలుసా లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఇతడే అని నమ్మాడు ఆ ఒక్క మాటను బట్టి ఏమండి ఆ ఒక్క మాటను బట్టి ఏం జరిగింది అంటే యేసు ప్రత్యక్షత అతనికి వచ్చింది గొప్ప విషయం మీకు చెప్తున్నాను అన్నిటికంటే గొప్ప విషయం ఈ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ క్రైస్ట్ క్రీస్తు యొక్క ప్రత్యక్షతకు మించింది ఈ లోకంలో ఏది లేదు క్రీస్తు అర్థమవుతాం అంతకంటే గొప్ప విషయము ఏది లేదు సార్ ఇదిగో చిన్న సెంటెన్స్ చెప్పాడు ఇతడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యెషయా మాట్లాడిన 53:6-7 వచనాలు ఇతనే అన్నాడు ఆ మాట చెప్పగానే ఏసన్నాడు స్త్రీలు కనిన వారిలో ఇంతకంటే గొప్పవాడు ఎవడు లేక లేడు ఎవడు గొప్పవాడు అవుతాడు క్వశ్చన్ వస్తే గనక సింపుల్ యేసు అర్థమైన వాడు ఆ గొర్రె పిల్ల ఏం చేస్తుందో మీకు తెలిస్తే గనక వాడు గొప్పవాడు అన్నాడు నేను వెరీ నియర్ టు క్లోజింగ్ నేను క్లోజింగ్ వస్తున్నాను నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను గొర్రెపిల్ల అనే ఈ అంశం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది సార్ ఒక డౌట్ ఉంది నాకు మరి యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గొర్రెపిల్ల ఇతడే అని చెప్పిన తర్వాత ఆ తర్వాత గొర్రెపిల్లను గురించిన టాపిక్ ఎక్కడా కనిపించలేదు గమనించారా మీరు గొర్రెపిల్ల అనే అంశము పౌలు రాసిన 13 పత్రికలో ఎక్కడా లేదు సార్ యోహాను రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 3వ పత్రిక లేదు సువార్తలో రాసాడు మత్తయి రాయల మనకి ఎక్కడ కనిపించట్లా
ఎందుకు ఏం జరిగింది? మొదటి పేతురు రాసిన పత్రిక 1:19 బుర్ర పిల్ల అనే పదం చూస్తాం, అమూల్యమైన రక్తం చేత. మీరు చూస్తున్నారా ఫస్ట్ పీటర్ 1:19, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని. ఏమంటే మీరు మీరు 18 ఉంటారు, పితృ పరంపర ఆచారములు బట్టి మీరు రక్షించబడలేదు, మీరు రక్షించబడింది అమూల్యమైన గొర్రె పిల్ల రక్తమును బట్టి రక్షించబడ్డారు అన్నారు. మరి మధ్యలో ఎక్కడ గొర్రె పిల్ల అనే పదాన్ని మనం చూడాలి? నేను చివరి పుస్తకానికి వస్తున్నాను, చివరి పుస్తకం, దాని పేరు ప్రకటన గ్రంథం. లేదా మీకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మధ్యలో ఎక్కడ గొర్రె పిల్ల అనే పదము మీకు కనిపించదు. కనిపిస్తే గనక యెషయా గ్రంథం చదువుతున్నాను, అపంపుస్తకుడు ఫిలిప్పు చెప్తాడు అక్కడ, తప్ప మీకు ఇంకెక్కడ గొర్రె పిల్ల అనే అంశం కనిపించదు. మరి ఎక్కడైనా గొర్రె పిల్ల అనే అంశం ఉందా అంటే గనక ఉంది, ఉంది. చిట్ట చివరి పుస్తకం అయిన ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల అనే అంశం ఉంది. మరి మధ్యలో ఇంకెక్కడ మనకు గొర్రె పిల్ల అనే అంశము మనకు కనిపించనే కనిపించట్లేదు. ఎవరు మీకు చెప్తా చూడండి, ఇప్పుడు నేను ఒక పదాన్ని చదువుతా, మీకు అర్థం అవ్వాలి. ఏం తెలుసది? ప్రకటన గ్రంథం 1:1, ప్రకటన గ్రంథం 1:1, ఐ రీడింగ్ ఫస్ట్ వర్స్, మొదటి వచ్చిన మీకు చదువుతా. యేసు క్రీస్తు, నాకు చాలా ఇష్టమైన పుస్తకము ప్రకటన గ్రంథం, చాలా సార్లు చెప్పిన పుస్తకము ప్రకటన గ్రంథం. దానియేలు గ్రంథం అయితే ఇక నేను ప్రతి వచనం ప్రతి పదాన్ని నేను యూట్యూబ్ లో పెట్టా, మీకు డౌట్ వస్తే చూసుకోవచ్చు. ద మోస్ట్ ప్రీషియస్ బుక్ ఇన్ ద బైబుల్ ప్రకటన గ్రంథం, 21:22 ఉన్నాయి. ఏమున్నాయి, ప్రతి అధ్యాయం ఏం రాశాడు, అసలు ఎంత బాగుంటుందో. 90 వయసు కలిగిన యోహాను ప్రేమ విప్లవ పుస్తకం, ఏదైనా ఉత్తరం ఉందంటే గనక తిరుగు లేకుండా యోహాను రాసిన ప్రకటన గ్రంథమే. సరే మనం అంతా చెప్పలేం కానీ ఒకటే వచ్చిన చూస్తా, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏమండి ఇది? యేసు క్రీస్తును గురించిన ప్రత్యక్షత. వినారా, ఇది ఈ ప్రకటన గ్రంథము యేసు క్రీస్తును గురించిన ప్రత్యక్షత. మీరు మైకులు అయితే ఆన్ చేయొద్దు, కానీ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు ఏంటి అని మిమ్మల్ని అడిగితే సింపుల్ చెప్పేస్తారు. ఏం చెప్తారు తెలుసా మీరు? యేసు యొక్క 2వ రాకడ. 1, ప్రకటన గ్రంథం విషయాలు ఏంటి? 2, 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోర్లు. ప్రకటన గ్రంథం విషయాలు ఏంటి? 2 సాక్షులు. ప్రకటన గ్రంథము విషయాలు ఏంటి? 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ. ప్రకటన గ్రంథం విషయాలు ఏంటి? మహాబబులోను కూల్పోయేను. ఏంటి ప్రకటన గ్రంథ విషయాలు? సింపులెస్ట్ విషయాలండి, 1000 ఏళ్ల పరిపాలన, అంత్య తీర్పు, కొత్త ఆకాశం, కొత్త భూమి అని చెప్తారు. ప్రకటన గ్రంథం అంశము అఫ్కోర్స్ అయ్యా ఉండొచ్చేమో, కానీ దానికి మించిన అంశం ఏంటి చెప్పనా? దానికి మించిన అంశము గొర్రెపిల్ల. ఎందుకని దానికి మించిన అంశము గొర్రెపిల్ల? బికాస్ 22 అధ్యాయాలు ఉంటే 24 సార్లు గొర్రె పిల్ల అనే పదము రిపీట్ చేస్తున్నాడు. ఏమండి, యోహాను ఒక విషయం చెప్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే కనుక, బ్రో ఇదిగో, అరే మీరు బుక్ ఆఫ్ జెనిసిస్ నుంచి ఉన్న ఒక 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 విషయాన్ని మర్చిపోయారు. ఏంటి ఆ విషయం అంటే కనుక, గొర్రె పిల్ల. మీరు గమనించడం లేదు, 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడొచ్చు కాదంటే, 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ప్రత్యక్షత అనే దానిపైన ఏదో నెంబర్ వేసాడు. 2 నెంబర్ వేసింది. నెంబర్ వేసి ఏమన్నా తెలుసా? దానికి ప్రకటన అని రాశాడు. ఇది ఎవరి గురించి ప్రకటన? యేసు క్రీస్తు గురించి ప్రకటన. ప్రకటన, ప్రత్యక్షత అనే ఈ పదానికి గ్రీక్ పదం ఏంటంటే గనక అపోకలిపస్ అని రాశారు. అంటే అర్థం తెలుసా? టు అన్కవర్డ్, టు అన్ వాట్ విల్ కాల్ అన్వెయిల్డ్ అంత మిస్తా ఉంది, ముసుగు తీయబడింది. అసలు ఈ పుస్తకం ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ఇప్పుడు దేని గురించి ముసుగు తీయబడుతుంది అంటున్నాడు? దేని గురించి ముసుగు తీయబడుతుంది తెలుసా? యేసు ప్రభుని గురించి ముసుగు తీయబడుతుంది అన్నాడు. ఓయ్ ప్రకటన గ్రంథం వచ్చాం బాసు, మనం ఉన్నది ఏది? రోమా పత్రికలో అపొస్తలుల గ్రంథం కాదు, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, లాస్ట్ పుస్తకంలోకి వచ్చాం. ఇప్పుడు యేసు క్రీస్తు గురించిన విషయం అర్థం కావటం ఏంటి? అప్పుడు ఇప్పుడు వెయిల్ తీయటం ఏంటి? ఇప్పుడు అన్మాస్క్ చేయటం ఏంటి అని మీరు అడుగుతారు. ఏమండి అన్మాస్క్?
మాస్క్ చేస్తున్నాడు, అన్వైల్ చేస్తున్నాడు, ముసుగు తీస్తున్నాడు. ఇప్పుడు దాకా మీరు గొర్రె పిల్లలు చూడలేదు, ఇప్పుడు మీరు చూడాల్సింది గొర్రె పిల్లలే. మీరు చూడాలి గొర్రె పిల్లలను తప్ప మరి దేన్ని మీరు చూడటానికి వీల్లేదు. అన్వైల్ చేస్తున్నాడు, మీరు చూడండి, మీరు చూడండి గొర్రె పిల్లలు తప్ప ఇక దేన్ని చూద్దన్నాడు. సార్ మీరు వెరీ ఇంపార్టెంట్ విషయం, 70 ఇయర్స్, 80 ఇయర్స్, 120 ఇయర్స్ బ్రతకబోతున్న మనము మన కంటికి కనిపించాల్సింది అన్వైల్ చేయబడిన ఏసే కనిపించాలి. ఏమి అన్వైల్ చేయబడింది, ఏది అన్కవర్ చేయబడింది? ప్రకటన గ్రంథం చెప్తా ఉంది, ప్రజెంటెడ్ గొర్రె పిల్ల నీకు ప్రజెంట్ చేయబడింది. నీ కంటితో చూడాల్సింది యేసు తప్ప ఇదేం చూడకూడదు. యేసుని తప్ప మరొక దాన్ని చూస్తానికి వీల్లేదు. నీ ఫోకస్ లైఫ్ టైం అంతా యేసే, లైఫ్ టైం ఎంతనో చూడాల్సింది యేసు. ఆ యేసు నుంచి పక్క కొంచెం కూడా వెళ్ళదు, మీరు యేసు నుంచి కొంచెం కూడా పక్కకి వెళ్ళద్దు. ఓ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోనికి వస్తే కనుక, సార్ మీరు చూడాలి, మీరు చూడాలి, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం రీడింగ్ 5th and 6th verse, 5వ వచనం చూస్తున్నాం. ఆ పెద్దల్లో ఒకడు యోహాను అడుగుతున్నాడు, ఏమని ఎట్లా యోహాను, ఇదిగో నీకు ఒక విషయం చెప్తున్నాను, దావీదుకు చిగురయ్యన్న యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందిన నాతో చెప్పాను. అసలు యాక్చువల్ గా ఒక సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన కుడి హస్తంలో ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం తీసేవాడు ఎవడో లేడంట. అందుకే యోహాను ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు వచ్చి అంటున్నాడు, యోహాను యారవకు, డోంట్ వరీ, నీకొకటి చూపిస్తా. అదేం తెలుసా, దావీదు చిగురును యూదా గోత్రపు సింహమైన వానికి, ఆ యూదా గోత్రపు సింహమైన వానికి ఈ పుస్తకము తీయటానికి, ఈ పుస్తకం కుడి హస్తంలో ఉన్న ఈ పుస్తకమును ముద్ర విప్పటానికి అర్హుడు అన్నాడు. అప్పుడు యోహాను అన్నాడు, అయ్యా నాకు నువ్వు ఆ దావీదు చిగురైన యూదా గోత్రపు సింహాన్ని చూపించవా, అంత పవర్ఫుల్ దాన్ని నాకు చూపించవా, ఆ యూదా గోత్రపు సింహము నాకు తెలుసు యేసు అని, ఆ యేసును చూపించవా, అద్భుతాలు కలిగిన చెయ్యని యేసు చూపించవా, పవర్ఫుల్ నాకు చూపించవా అంటే అన్నాడు. 6వ వచనంలో ఇదిగో మీరు చూడండి, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యను వధించబడిన, వధించ చూస్తున్నారా మీరు 5వ వచనంలో, వధించబడినట్టుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. మనం ఏం చూడాలనుకున్నామంటే సింహాన్ని చూడాలనుకున్నాం. ఏమంటే నెమ్మదిగా ఆయన ఏం చూపించాడు అంటే కనుక వధించబడినట్లు ఉన్న గొర్రె పిల్లను చూపించారు అన్నాడు. నీ లైఫ్ లో సింహం చూడటం మంచిదే, ఆయన పవర్ చూడటం మంచిదే, ఆయన అద్భుతాలు చూడటం మంచిదే. ఏమండి నాకు చాలా ఇష్టం ప్రజలు వ్యాధుల నుంచి స్వస్థపరచబడటం, సింహం యొక్క పవర్. ఇదిగో ప్రజలు నడవలేని వారు నడవటము చాలా ఇంపార్టెంట్, చూడని వారు చూడటం చాలా ఇంపార్టెంట్. మునొకామె సాక్షి చెప్పింది, పాస్టర్ గారు 8 సంవత్సరాలైంది సార్ ఇదిగో నేను నాకు తలనొప్పి లేని క్షణమే లేదు, 8 ఇయర్స్ అయింది, డాక్టర్స్ ఎన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ నాకే ప్రాబ్లం లేదన్నారు. అయితే దేవుడు ఆహా ఈ రోజు ఈ రాత్రి నన్ను స్వస్థపరిచారండి, నేను టెస్ట్ చేసుకున్నా నాకు కొంచెం కూడా నొప్పి లేదు. అప్పుడు అది సింహం చేసే పనులు, అవి చూడటం నాకు చాలా ఇష్టం. ఒక రోజు ఊరెళ్ళినప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది ఆ తల్లి అనంతిని, ఇదిగో ఆ రాత్రి ఆమె స్వస్థపరచబడి నెక్స్ట్ ఉదయం అనంతిని సఫలకు వచ్చింది. ఆఫ్ కోర్స్ అద్భుతాలని చాలా బాగున్నాయి, ఏం డౌట్ లేదు. అయితే అంటున్నాడు, నువ్వు చూడాల్సింది సింహం కాదండి, నువ్వు చూడాల్సింది పవర్ కాదు, నువ్వు చూడాల్సింది ఆయన చేసే అద్భుతాలు కాదు, నువ్వు చూడాల్సింది ఇదిగో ఆ పెంత్ కోర్స్ తో అనుభవము ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్, ఇదిగో నువ్వు భాషలతో మాట్లాడటం ఇంపార్టెంట్, మూలకత్వం దానికంటే ప్రాముఖ్యమైంది ఏంటో తెలుసా, సిలువ మీద వేలాడుతున్నట్లుగా వధించబడుతున్నట్లుగా గొర్రె పిల్లను చూడు అన్నాడు, గొర్రె పిల్లలను చూడు అన్నాడు. ఏమండి మీకు తెలుసా పదం ఎలా ఉందో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వధించబడుతున్నట్లు ఉన్న గొర్రె పిల్ల ఫస్ట్ రిడెంప్షన్,
ఇంకా బ్లడ్ బ్లీడ్ అవుతూనే ఉంది. రిడెంప్షన్ ఇస్ ఫ్రెష్. ల్యాంబ్ ఇస్ వెరీ పవర్ఫుల్ నో డౌట్ కాంకరింగ్ ల్యాంబ్. ఏమండి బలహీనంగా అనిపిస్తున్న ఇది కూడా చాలా శక్తివంతం. నీ నీ గోల్ నీ గోల్ సింహం చూడాలని కోరుకోవడం కాదు, యూదా గోత్రపు సింహం చూడాలనుకోవడం కాదు, యేసును చూస్తే చాలండి. వధించబడినట్లున్న ఇంకా గాయములు అలాగే ఉన్నాయి, ఇంకా సిలువ పైన వేలాడుతున్న యేసు రక్తము ఇంకా బ్లీడ్ అవుతూనే ఉంది. అందుకనే ప్రతిరోజు మనం కడగబడాలి, ఫ్రెష్ అవుతున్నాం మనం అందరం. ఆయన ఎప్పుడో చేసిన బలిహారం బట్టి మనం ఇంకా ఫ్రెష్ అవుతున్నాం. ఒక మార్చి ఇస్తా, టైం అయిపోయి నాకు తెలుసు, బట్ స్టిల్ వెరీ ఇంపార్టెంట్. ఎబ్రీ పత్రిక 12:24 వచ్చినాం. ఎబ్రీ పత్రిక 12:24 వచ్చినాం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును ఏదైనా కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు. ఏమండి రెండు రక్తాల గురించి మాట్లాడుతున్నాడు, ఒకటి హేబెల్ రక్తం మీకు తెలుసుగా, కయ్యూ నేను హేబెల్ చెప్పాడు, హేబెలు రక్తం భూమి మీద కుమ్మరించబడింది, ఆ రక్తము పలుకుతూ ఉంది, ఆ రక్తం మాట్లాడుతూ ఉంది, ఆ రక్తం స్వామెత్తి గణమెత్తి అరుస్తూ ఉంది. మొదటి రక్తం. రెండో రక్తం కల్వరి కొండ పైన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించాడు. రోమా సైన్యము యొక్క కరోనా దెబ్బలకు రక్తం చిందించింది. ఆయన ఆయనకి మేకులు కొట్టబడ్డాయి, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, రక్తము పారుతూ ఉంది. రెండు రక్తాలు, ఒకటి హేబెలు రక్తం, రెండు క్రీస్తు రక్తం. ఈ రెండు రక్తాలు పలుకుతున్నాయన్నాడు, ఈ రెండు రక్తాలు మాట్లాడుతున్నాయని చెప్పాడు. ఈ రెండు రక్తాలు మాట్లాడుతున్నాయి. హెబ్రీ ఆది కాండం 4:10 కనుక చూసినట్లయితే, 4:10 నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలోని నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని యొక్క రక్తం నేలలోంచి నాకు మొరపెడుతుంది. ఏం మాట్లాడుతుంది నా తమ్ముని యొక్క రక్తం? వెంజెన్స్. అయ్యా నా తమ్ముని చంపేశాడు, పగ తీర్చు, శిక్షించు వాణ్ణి చెప్తుంది. రెండో రక్తం మాట్లాడుతుంది, ఇట్స్ ఎనఫ్, నేను వాడిని ఎంత క్షమించేస్తా. ఒక రక్తమేమో, ఒక రక్తమేమో, ఇది భూ ఇది మానవుడి ఒక కోణంలోంచి పుట్టింది. దేవుడు కోపడతాడు, వెంజెన్స్ పక తీరుస్తాడు. రెండో రక్తం ఏసు రక్తం, ఇంకనూ గాయపరచబడి ఉంది, ఇంకనూ అది వధించబడినట్లుగా ఉంది, స్టిల్ బ్లీడ్ అవుతూనే ఉంది, స్టిల్ ఇంకా క్షమించడానికి సిద్ధంగా ఉంది. క్రీస్తు రక్తం తండ్రికి అర్పించబడింది. ఓ సో నీవు రక్తము అర్పించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ రక్తము నీ పాపములన్నీ క్షమించగలదు. యేసు రక్తం ఎప్పుడు శిక్షను చెప్పట్ల, యేసు రక్తం ఎప్పుడు శిక్షను కొనలే కొనట్లేదు. యేసు రక్తం, యేసు రక్తం నీ సమస్త దుర్నీతి నుంచి ఆయన విడిపించేసినట్లు వస్తున్నావు. చాలు, ఒక్క బలి చాలండి, ఒక్క బలి చాలండి, ఒక్క బలి చాలు అని అంటున్నాడు. నువ్వేం చూడక్కర్లేదండి, నువ్వేం చూడక్కల, యేసును చూస్తే చాలు, ఆ గొర్రె పిల్లను చూస్తే చాలు. వధించబడినట్లుగా ఉన్న ఆ గొర్రె పిల్లను చూస్తే సరిపోద్ది అని చెప్తున్నాడు, ఇంకేం చూడక్కల. ఏమని మీకు చెప్తా, ప్రజెన్స్ అండ్ పవర్ ఎప్పుడు క్యారీ అవుతుంటాయి. ఎక్కడ గొర్రె పిల్ల వస్తుందో, ఎక్కడ గొర్రె పిల్ల ప్రత్యక్షపరచబడుతుందో అక్కడ కొదమ సింహం ప్రత్యక్షపడుతుంది. నువ్వు చూడాల్సింది యోధాగోత్ర సింహం కాదు, నువ్వు చూడాల్సింది వధించబడినట్లున్న ఇప్పటికీ రక్తము కారు కార్చబడుతున్న ఆ గొర్రె పిల్లను చూడు చాలు అన్నాడు. నేను ముగిస్తున్నాను. 3 దినాలు ప్రయాణం అయిపోయింది. ఏమండి 3 దినాల ప్రయాణం చేస్తున్నాడు అబ్రహాం. మధ్యలో కలగానే విశ్వాసం వచ్చింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇస్సాకు అడిగాడు, నానా తండ్రి కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, వెరీస్ గొర్రెపిల్ల, ఏది ల్యాంప్ ఏది అన్నాడు. అబ్రహాం ఇట్లా అన్నాడు, గొర్రెపిల్ల తానే అయి దేవుడు దహన బలి కొరకు సమస్తం చూసుకుంటాడు అని చెప్పాడు. బైబిల్ మాట్లాడుతుంది అబ్రహాము అక్కడికి వెళ్ళక మునిపే, అబ్రహాము అక్కడికి చేరక మునిపే కొండ అవతల అటుపక్కన
కావలసిన గొర్రె పిల్లను రెడీగా ఉంచేశాడు. మనం ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. నీ కొరకు నువ్వు ఏ అవసరంతో అయితే ఉన్నావో, నువ్వు అక్కడికి చేరక మునిపే, అక్కడికి వెళ్ళక మునిపే ఆయన నీకు కావలసిన సమస్తాన్ని రెడీ చేస్తాడు. మీకు మీకు ఉదాహరణ వచ్చిన, మీకు అనారోగ్యం వచ్చింది, మీకు అనారోగ్యం వచ్చింది, సో మీరు 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 ఇంకా అక్కడ చేరక మునిపే కొండ అవతల కొండ పైన మీకు ఒక రెడీగా ఉంచుతాడు. ఏం తెలుసా, అనారోగ్యము ఆరోగ్యము అంట, లేదు లేదు, ఆయన రెడీగా ఉంచేది రోగము ఆరోగ్యము కాదు, ఆయన రెడీగా ఉంచేది గొర్రె పిల్లని. నీకు ఆర్థిక సంబంధం ఇబ్బందులు, నువ్వు వెళ్ళక ముందే అక్క మునిపి అన్ని రెడీగా పెట్టేశాడు. ఏం రెడీగా పెట్టాడు, డబ్బులు కాదు, గొర్రె పిల్లను. సంతోషం లేదు బోసు, బ్రో హ్యాపీ లైఫ్ బోరింగ్ కొడుతుంది బ్రో, చాలా ఇబ్బందిగా ఉంది బ్రో. గుడ్ న్యూస్ చెప్పనా, కొండ ఎక్కువ పక్కకు చూడు, అక్కడ నీకు ఆనందం ఉంటుంది. కాదు కాదు, గొర్రె పిల్ల ఉంటుంది. ఎందుకు ఎందుకు గొర్రె పిల్ల ఉంటుంది? ఫర్ ఎవరీ ప్రాబ్లమ్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ ఆన్సర్, ల్యాండ్ ఈజ్ ది ఆన్సర్, గొర్రె పిల్లే నీకు జవాబు. అందుకే మీరు ఆ గొర్రె పిల్లను చూస్తే చాలు, ఏ ప్రాబ్లం అయినా ఏదైనా ఉండదు. గుడ్ న్యూస్, మీరు ఆయన ఆ సమస్య దగ్గరికి రాక మునిపే ఆయన మీ కొరకు సమస్తాన్ని అనుగ్రహించేశాడు, అనుగ్రహిస్తాడు కాదు. ఆయన్నాడు గట్టిగా, సమాప్తమైంది, 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 సమాప్తమైంది. మానవుని యొక్క ఆధ్యాత్మిక గ్రాఫ్, ఆ మానవుని యొక్క ఆధ్యాత్మిక గ్రాఫ్ ఎప్పుడు ఎగుడు దిగుడుగానే ఉంటది. ఈ రోజు మార్నింగ్ నేను చెప్పిన వర్తమానానికి కిక్కెక్కి భలే ఉంటది, సాయంత్రం నన్ను చూస్తే గనక ఎందిరాయి జీవితం అనిపిస్తుంది. మరలా రేపు మార్నింగ్ భలే పవర్ఫుల్ గా ఉంటాం. మానవుని యొక్క లైఫ్ గ్రాఫ్ ఎగుడు దిగుడుగానే ఉంటది, ఎత్తు పల్లాలుగానే ఉంటది. జనవరి 1 రాత్రి ఉన్న గ్రాఫ్ హై పీక్ లో ఉంటది, జనవరి 30 సాయంత్రం బాటమ్ లైన్ లోకి పడిపోద్ది. అబ్రహాము గ్రాఫ్ కూడా అంతే, 12వ అధ్యాయంలో టాపెస్ట్ పొజిషన్ లో ఉంది, అదే 12వ అధ్యాయంలో మరల కిందకి పడిపోయింది. 13వ అధ్యాయంలో పైకి వెళ్ళింది, 14వ అధ్యాయంలో కాన్స్టెంట్ గా ఉంది, 15వ అధ్యాయంలో ఏంది జీవితం నాకు సంతానం లేదు గ్రాఫ్ పడిపోయింది, 16వ అధ్యాయంలో ఇస్మాయిల్ పుట్టాడు, సారా చెప్పింది హాజరు తప్ప మనపోయాడు ఇస్మాయిల్ పుట్టాడు, గ్రాఫ్ భూమిలోకి వెళ్ళిపోయింది, 16వ అధ్యాయంలో సర్వశక్తి మీద దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు, 18వ అధ్యాయంలో యెహోవా ప్రత్యక్షమయ్యాడు నేను విశ్వసిస్తున్నాను అన్నాడు, గ్రాఫ్ మళ్ళీ ఆకాశం కట్టింది. అబ్రహాం గ్రాఫ్, నీ గ్రాఫ్, నా గ్రాఫ్, అందరి గ్రాఫ్ ఒకటే, ఎత్తు పల్లాలుగా ఎగుడు దిగుడుగా ఉంటది. గుడ్ న్యూస్ చెప్పనా, గొర్రె పిల్ల నీ పైన ఉన్న గ్రాఫ్ కాన్స్టెంట్ ఉంటది. ఆ గ్రాఫ్ ఆయన ప్రేమ నీ పట్ల తగ్గేది కాదు, పెరిగేది కాదు. నీ పై పైన ఆయన గ్రాఫ్ ఆధారపడి ఉండదు. నువ్వు ఈరోజు సూపర్ ఉన్నావు కాబట్టి బాగా ప్రేమించటం, నువ్వు బాగా లేదు కాబట్టి ఈరోజు బాగా ప్రేమించకపోవటం, అలాంటిది ఏమి ఉండదు. ఆయన గ్రాఫ్ కాన్స్టెంట్ కదా, ఎప్పుడు ఒకటే విధంగా హై పీక్ లోనే ఉంటది సార్. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, తానే గొర్రె పిల్ల అయి దాన బలి కొరకు అర్పించబడిన యేసు క్రీస్తు అని పిలవబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బదులుగా కల్వరి కొండ పైన మరణించిన గొర్రె పిల్ల, ఇప్పటికీ రక్తం కారుతూనే ఉంది. సో దట్ రిడెంప్షన్ ఈజ్ వెరీ ఫ్రెష్, ఫ్రెష్ బా, ఎంత బాగుంది సార్, ఎంత బాగుంది. నువ్వు ఆ కొండ ఎక్కక మునిపే సమస్యతో, ఆ కొండ ఎక్కక మునిపే సమస్యతో జవాబు
రెడీగానే ఉంది అక్కడ. నువ్వు అనుకుంటావు దేవుడు వదిలేశాడు, దేవుడు విడిచిపెట్టేశాడు, నేను సరిగ్గా లేను కాబట్టి నన్ను మర్చిపోయాడు, నేను సరిగ్గా ప్రార్థన చేయట్లేదు కాబట్టి మర్చిపోయాడు. అసలు ఎప్పుడు చేసావు? ఎప్పుడు సరిగ్గా ఉన్నావు? మనం ఎప్పుడు సరిగ్గా లేకపోతే ఎప్పుడు సరిగ్గా చేయగా? గొర్రెపిల్ల గ్రేట్నెస్ సార్ ఇది. యాజకుడు పరీక్షించేది మనిషిని కాదు, యాజకుడు పరీక్షించేది గొర్రెపిల్లను మాత్రమే. మనమందరం గొర్రెపిల్లలో ఉన్నాం, మనమందరం గొర్రెపిల్లలో ఉన్నాం. ప్రార్థన చేద్దాం, కన్ను మూసుకో.